మాకు మంజూరు చేస్తా అని చెప్పినందుకు ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, డయాలసిస్ పేషెంట్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఒక ఇంటి పెద్ద డయాలసిస్ పేషెంట్ అయినప్పుడు అతని ఉపాధి కోల్పోవడమే కాకుండా అతనితో పాటు ఆ కుటుంబం కూడా చాలా సఫర్ అవుతుంది. అధ్యక్ష, అతని భార్య, చాలా వరకు మేజర్ పేషెంట్స్ మేల్సే ఉంటారు అధ్యక్ష, పురుషులకే ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ కుటుంబం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అధ్యక్ష, ఎందుకంటే అతను ఉపాధి కోల్పోవడం, అతని భార్య అతనికి సేవ చేస్తూ ఆయన వెంటే ఉండడం, తద్వారా ఆ కుటుంబం అంతా కూడా నష్టపోతుంటుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నా కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫ్లోరసిస్ వ్యాధి ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీస్ ఫెయిల్యూర్ అనేది చాలా రెగ్యులర్గా మాకు వచ్చే కంప్లైంట్స్ అధ్యక్ష, తద్వారా ఎప్పుడు కూడా డయాలసిస్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు అధ్యక్ష. నా అనుభవంతో చెప్తా ఉన్నా అధ్యక్ష, మా కొలనుపాకలో మొన్న నేను డయాలసిస్ సెంటర్ గురించి ఇక్కడ మాట్లాడిన తర్వాత 24 ఏళ్ళ అబ్బాయి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి రిక్వెస్ట్ చేసి రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు అధ్యక్ష. అతను చెప్పిన మాట ఏంటంటే, అక్క నాకు 24 ఏళ్ళు ఉన్నాయి, నేను వారానికి 2 రోజులు హైదరాబాద్కి డయాలసిస్ కోసం వెళ్తుంటాను, ఈ ఖర్చులు భరించలేక మా అమ్మ చాలా బాధపడుతుంది, మా నాన్న లేరు, నాకు నా పరిస్థితి బాగలేదు, నాకు సహాయం చేయండి అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను అధ్యక్ష, మా దగ్గర ఒక అయ్యవార్లు అంటే గుళ్ళ పూజ చేసేవారు అధ్యక్ష, వాళ్ళ ఇంట్లో కూడా 19 ఏళ్ల పిల్లవాడికి 2 కిడ్నీలు ఫెయిల్ అయితే తండ్రి కిడ్నీ ఇస్తానంటే మ్యాచ్ కాకపోతే, ఎందుకంటే తండ్రి 60 ఏళ్ళు దాటి ఉన్నారు కాబట్టి అతని మ్యాచ్ కాకపోతే ఆ కుటుంబం ఆ కొడుకును కోల్పోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఆ బాధ ఏంటో నాకు తెలుసు అధ్యక్ష, ఎందుకంటే మా నాన్న కూడా 14 ఏళ్ళు డయాలసిస్ పేషెంట్గా ఉండడం వల్ల ఆర్థికంగా మేము ఎంత చిరికిపోయినామో, మేము ఎంత బాధపడ్డామో నాకు తెలుసు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఒకటే అధ్యక్ష, ఆ కుటుంబాలని ఆదుకోవాలి కాబట్టి ఎట్లయితే మనం ఇంతకుముందు ఆసరా పెన్షన్లు మరి ఎయిడ్స్ పేషెంట్స్కి, అదేవిధంగా ఫైలేరియా పేషెంట్స్కి ఇస్తున్నామో, అదేవిధంగా వీరికి కూడా పెన్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష.